నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్షర యోధుడు రామోజీరావుకు ఘన నివాళి. భారతరత్న సాధించడం మనందరి బాధ్యతన్న సీఎం చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీ లేని పోరాటం చేశారు. అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ వినతి. పత్రికా స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి రామోజీరావు. పాత్రికేయులకు ఆయన విధానాలు పాఠాలన్న ఎన్ రామ్. జీవించినా మరణించినా రామోజీరావులా ఉండాలన్న కీరవాణి. కష్టాన్ని నమ్ముకోమని చెప్పారని గుర్తు చేసుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి. రామోజీరావు ఆశయాలను కొనసాగిస్తామన్న కుమారుడు కిరణ్. రాజధాని అమరావతికి 10 కోట్లు విరాళం అందజేత. వైకాపా అక్రమ కార్యాలయాలపై చర్యలు తప్పవన్న కూటమి నేతలు. భూ కబ్జాలకు పాల్పడిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.